హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రీన్ డ్రీమ్స్. ఈరోజు వీడియోలో మనకి గ్రాఫ్టెడ్ ఫస్ట్ కాపు కాకర అండి. ఇవన్నీ ఈరోజు అయితే హార్వెస్ట్ చేసేద్దాము. చూసారా ఎంత బాగున్నాయో. ఇందులో నేను 3 ప్లాంట్స్ ఏమో పెట్టానండి. ఆ 3 ప్లాంట్స్కి కూడా ఫస్ట్ కాపు స్టార్ట్ అయ్యింది. చూడండి, ఇందులో పొడుగు కాకర కూడా ఉన్నాయండి, చిన్నవి బుడ్డు బుడ్డివి కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి చిన్న కాకర. నేను ఒక 2 అయితే హార్వెస్ట్ చేశాను చిన్న కాకర. ఇక్కడ చూసారా ఎంత మంచి సైజ్ అయిందో. ఇంకా 2 డేస్ అయితే పండిపోతుంది. ఇది చిన్న కాకర. 2 వెరైటీస్ ఉన్నాయండి నాకు వచ్చిన దాంట్లో అయితే. ఇంకా చాలా పిందెలు ఉన్నాయి. ఇది కూడా కట్ చేసుకుందాం. ఇది సరిగ్గా పాలినేట్ అవ్వలేదండి, పండిపోయింది, కోసేస్తాను. ఇక్కడ ఒక బ్రింజాల్ ఉంది, ఇది మనం వేసుకున్నదండి సీడ్తో. ఇది కూడా కోసేసాను. ఇక్కడ వచ్చేసి గ్రాఫ్టెడ్ వంగ. చూడండి, ఇదైతే నేను ఫ్రై చేశాను, నెక్స్ట్ కొంచెం పచ్చడి చేశాను, చాలా బాగుందండి. ఇక్కడ ఆ కాకర ఉన్నాయండి అటువైపుకి, 3 ఉన్నాయి. ఈ 3 హార్వెస్ట్ చేసుకుందాం, సీడ్స్ కన్నా పనికి వస్తాయి. ఇట్లా ఉన్నా కూడా వీటిని కూడా ఉడతలు తినేస్తున్నాయండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఏ సీజన్ అయిపోయింది, చిన్న చిన్నవే పండిపోతున్నాయండి. ఆ కాకర నేను 2 టైమ్స్ ఏమో హార్వెస్ట్ చేశాను. నేను సీజన్ అయిపోయిన తర్వాతే వేసాను అనుకుంటానండి. ఇక్కడ ఒకటి ఉంది, లీవ్స్కి ఈ కాకరకి కొంచెం డిఫరెన్స్ తెలియట్లేదు, కనపడట్లేదు కూడా. ఇక్కడ వచ్చేసి గ్రాఫ్టెడ్ క్యాప్సికమ్ ఇచ్చారు కదా, అవి ఉన్నాయండి బుడ్డి బుడ్డివి, నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2 ఉన్నాయి, ఇవైతే చిన్న చిన్నవి చాలా బాగున్నాయి కదా. మొత్తం 3 హార్వెస్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి గ్రాఫ్టెడ్ చిల్లీస్ అండి, ఇవి అన్నీ సిటీజీలో తీసుకున్నవే. ఈరోజు ఉట్టి గ్రాఫ్టెడ్వే హార్వెస్ట్ ఉంది అన్ని. చాలా ఉన్నాయి బట్ ఇది చాలా ఘాటుగా ఉన్నాయండి. పచ్చిమిర్చీలు మనం 2 వేసుకునే చోట ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా చాలా ఉన్నాయండి, ఇవన్నీ హార్వెస్ట్ చేసి చూపిస్తాను. ఇవండి పచ్చిమిర్చి, అన్నీ నేను హార్వెస్ట్ చేసేసాను. ఇక్కడ గార్డెన్లో వంకాయల వర్షం అయితే పడుతుంది, వంకాయలన్నీ హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇవి కూడా నేను మొత్తం హార్వెస్ట్ చేసి చూపిస్తానండి, టైం వేస్ట్ మీకు. చాలా ఉన్నాయి. చాలా బలంగా ఉన్నాయి కొయ్యాలన్నా కానీ, చాలా టేస్ట్ ఉంటాయండి ఇవి మాత్రం, మన చెట్టుకు పండించుకున్నవి. ఇవన్నీ ఒక్క చెట్టువేనండి హార్వెస్ట్ చేసేది, ఇంకా అటువైపు చెట్లకైతే చాలా ఉన్నాయి. అవి కట్ చేసి చూపిస్తాను నేను. ఇవన్నీ ఒకే చెట్టు. ఇక్కడ చూడండి, ఇదొక వెరైటీ, ఒకే కొమ్మకి ఎన్ని ఉన్నాయో. ఇదైతే యాక్చువల్గా మొత్తం ప్రూన్ చేసేసాను. ప్రూన్ చేసిన 15 డేస్కి మళ్ళీ చిగురు ఇలా స్టార్ట్ అయిపోతుందండి.
ఇదిగోండి చూడండి, లేతగా వంకాయలు కూడా మనకి కలర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఇంకా కాపు అయితే అయిపోయింది, ఇది ప్రూన్ చేసేసి కొంచెం బలం ఇస్తే, పోషకాలు అందిస్తే మనం మళ్ళీ మంచి మంచి కాయలు వస్తాయండి, కలర్ఫుల్గా ఉంటాయి. ఇక్కడ వాటర్ యాపిల్స్ ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం, 3 అండి. ఇక్కడ వంకాయ, ఇది ఒక ప్లాంట్, పెన్సిల్ వంకాయ, ఇది కూడా గుత్తులుగానే వస్తాయి. చూడండి అసలు ఎంత గట్టిగా ఉందో, కట్ అవ్వట్లేదు. ఇది మంచి సైజ్ అండి, కాయలు అయితే మంచిగా వస్తాయి. ఇది కూడా విత్తనానికి వదిలేసాను ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది, నెక్స్ట్ ఇది ఒకటి ఉంది సీడ్స్ కోసం. మన చెట్టు సీడ్స్ మనం సేవ్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈ సీజన్ ప్లాంట్ ఇంకా గ్రోత్ ఆగిపోతుంది, ఇంక రావు అన్న తర్వాత మనమే వేసుకోవచ్చు అండి, మన సీడ్స్తో మనమే చేసుకోవచ్చు. అంతే ఇంకా. ఇక్కడ వచ్చేసి 2 తెల్ల వంకాయలు ఉన్నాయి చూడండి. ఇందులో ఫస్ట్ కాయ అయితే నేను సీడ్స్ వదిలేసాను చూడండి, మంచి సైజ్ అవుతున్నాయి, ముదిరిపోతాయండి, ఇంత సైజ్ అవ్వకూడదు, ఇలా అయితేనే చాలా బాగుంటాయి. ఇందులోనే గుత్తి వంకాయ కూడా ఉంది వైట్, అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఒక వెరైటీ అండి, ఇవి హార్వెస్ట్ చేసేద్దాము. బ్రింజాల్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూద్దామండి మనం. నా దగ్గర 4-5 వెరైటీస్ ఉన్నాయి అనుకుంటాను. చూడండి ఎంత బాగుందో అసలు ఈ కలర్, చాలా గట్టిగా ఉంది. ఇంకా లేతగానే ఉన్నాయండి పెద్ద సైజ్ అయినా కానీ. ఇక్కడైతే వైట్ కలర్ గుత్తి వంకాయ, ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఎగ్ టైప్లోనే ఉందండి, లేదంటే దీనికి కాడ ఉంది. చూడండి ఎంత బాగున్నాయి, ఇది విత్తనాలకు వదిలేస్తున్నానండి ఈ 2. ఇందులో ఒకటి వదిలిపెడదాం, ఒకటి కోసుకుందాం మనం. ఇంకా ఇక్కడ ఒక వెరైటీ బ్రింజాల్ ఉంది, మంచి సైజ్ చూసారా ఎంత బాగున్నాయో. ఇలా గుత్తులు గుత్తులుగా వస్తాయి. ఇది షహనాజ్ గారు ఇచ్చారండి నాకు, బాపట్ల వంకాయ అని ఇచ్చారు, కానీ ఇది బాపట్ల వంకాయ కాదు, మామూలు నా దగ్గర ఉన్న వెరైటీనే పెన్సిల్ వంకాయ, గుత్తులుగా వస్తాయి. ఇంకా ఇక్కడైతే మునక్కాయలు చాలా ఉన్నాయి, ఇందులో సైజ్ అయినవి మాత్రమే కోసుకుంటాను. ఇది ఇంకొంచెం పెరుగుతుందండి, ఇది కూడా పెరుగుతుంది. ఇదైతే సీడ్ ఫామ్ అయిందండి, ఇది హార్వెస్ట్ చేసుకుంటాను. ఇక్కడైతే చెర్రీ టమాటాలు ఉన్నాయండి, ఇందులోనే 2 ప్లాంట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఎల్లో రౌండ్ చెర్రీ టమాటా, ఇక్కడే చూడండి పియర్ చెర్రీ టమాటా అండి, ఇది ఎల్లో కలర్ షేప్ కూడా పియర్ టైప్లో ఉంది. ఇవి ఎట్లా ఉన్నాయంటే గుత్తులుగా ఉన్నాయి. ఇందులో 2 ప్లాంట్స్ ఉన్నాయండి, ఒకటి రౌండ్ చెర్రీ, ఒకటేమో పర్పుల్ది, సారీ పియర్ది. ఇవైతే చాలా హార్వెస్ట్ చేశానండి నేను, సీడ్స్ కూడా తీసుకున్నాను, గివేవి కూడా అయిపోయింది మంది. మన సిటీజీ మెంబర్స్కి కూడా చాలా విత్తనాలు సేవ్ చేశాము. ఇక్కడ మన చెర్రీ టమాటా హార్వెస్ట్ అండి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇక్కడైతే స్టార్ బెండ విత్తనాలు, నెక్స్ట్ వచ్చేసి గుత్తిబీర సీడ్స్ కోసం హార్వెస్ట్ చేశానండి. ఇవి కూడా సీడ్స్ ఇంకా తీయాలి, ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి ఈ 3. ఇవైతే మొత్తం డ్రై అయిపోయాయి అండి,
మొత్తం హార్వెస్ట్ అయితే కంప్లీట్ చేసేసానండి. మొత్తం అరేంజ్ కూడా చేసుకున్నాను ప్లేట్లో. ఇక మన హార్వెస్ట్ అంతా అయితే ఇదేనండి. బ్రింజాల్స్ ఎక్కువ ఉన్నాయి, గ్రాఫ్టెడ్స్ ఎక్కువ ఉన్నాయి. చాలా సంతోషంగా హార్వెస్ట్ చేసుకున్నాను. మీకు హార్వెస్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.